పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇవ్వలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి పనిచేయడం కూడా కష్టమైతుందని చెప్పి చెప్పి బయటికి రావాలి, గెలవాలి. మీకే తెలుసు చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. ఎన్నడూ కూడా అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి లేదు. పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇవ్వలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి పనిచేయడం కూడా కష్టమైతుందని చెప్పి చెప్పి బయటికి రావాలి, గెలవాలి. మీకే తెలుసు చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. ఎన్నడూ కూడా అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి లేదు. పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారే తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇవ్వలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి పనిచేయడం కూడా కష్టమైతుందని చెప్పి చెప్పి బయటికి రావాలి, గెలవాలి. మీకే తెలుసు చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. ఎన్నడూ కూడా అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి లేదు.